కొత్త ఆవిష్కరణల ద్వారా భారతదేశ బ్రాండ్ ఇమేజ్ పెంచాలని హిందూ కళాశాల పీజీ విద్యార్థులకు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జనసేన పార్టీ నాయకులు లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆ దిశగా విద్యార్థులు గ్రూప్ డిస్కషన్స్ కాకుండా గ్రూప్ మూమెంట్ కావాలని సూచించారు. గురువారం స్థానిక హిందూ కళాశాల విద్యార్థులతో జరిగిన ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్య అనేది సమగ్ర వికాసానికి బాటలు వేసేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి విద్యార్థి సంపూర్ణమైన వ్యక్తిగా సమాజానికి సేవ చేయాలన్నారు. కొత్త ఆవిష్కరణలతో భారతదేశ అభివృద్ధిలో నేటి యువతరం పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు గుంటూరులోని హిందూ కాలేజీలో మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వారు ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్కి ఈరోజు రావడం జరిగింది. కేవలం మేనేజ్మెంట్ విద్యార్థులే కాకుండా ఇక్కడ ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరినీ కూడా కలిసే అవకాశం దొరికింది. వాళ్ళందరినీ కూడా ఒక్కొక్క డిపార్ట్మెంట్ సపరేట్గా ఆలోచించకుండా అందరం కలిసి కనుక ఆలోచించగలిగితే కొత్త ఆవిష్కరణలు మనం సాధ్యమని ఈరోజు చర్చకు పెట్టుకున్నాం. తర్వాత భారతదేశానికి ఒక బ్రాండింగ్ తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? మనం చదువుతున్నప్పుడు కేవలం మనకు ఉద్యోగాలు కావాలన్నది మాత్రమే మనం ఆ ఉద్దేశంతో కనుక చదివితే మనకు కేవలం డిగ్రీలు వస్తాయి కానీ బ్రాండ్ రాదు మనం. కాబట్టి మన సబ్జెక్టును బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటూ ఈ సబ్జెక్టుతో పాటు ఇతర విషయాలు కూడా మనం మిగతా మిత్రుల నుంచి తెలుసుకుంటూ ఒక సంపూర్ణమైన వ్యక్తిగా మనం కనుక తయారవ్వగలిగితే దానివల్ల సమాజానికి ఉపయోగపడతాము అన్న ఒక చిన్న ఆలోచనలు ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎలాగైతే క్షీరసాగర్ మధనంలో మనం ఏ విధంగా మధనం చేసి ఎన్నే అనేక కొత్త కొత్త విషయాలను మనం బయటికి తీసుకొచ్చాము, ఈ కాలేజీలో కూడా అందరూ కలిసి కనుక అటువంటి ఆలోచన విధానాలు అటువంటి మధనాన్ని మనం చేయగలిగితే ఎన్నో కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఎందుకంటే భారతదేశంలో ముఖ్యంగా మనం కోల్పోయినది ఆర్ లేకుంటే చూడలేనిది ఏంటంటే కొత్త ఆవిష్కరణ. మన వల్ల ప్రపంచ దేశాలలో ఏదైనా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చిందా అన్న దాని గురించి కూడా మనం ఆలోచించాలి. మనం ఎన్నో సెల్ ఫోన్లు వాడుతున్నాం, ఈ సెల్ ఫోన్లన్నీ కూడా బయట నుంచి వచ్చినవి, యాపిల్ కంపెనీ అని, ఓప్పో అని, తర్వాత వచ్చేసి రకరకాల శాంసంగ్ అని రకరకాల కంపెనీ. కాబట్టి ఇటువంటి ఒక చిన్న ఇన్నోవేషన్ కానీ మనం ఏదైనా ఆవిష్కరణ చేయగలిగితే ఆ ఆవిష్కరణ వల్ల ప్రపంచ దేశాల్లో ఏదైనా మార్పు మనం తీసుకురాగలిగితే అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం నుంచి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే సంకల్పాలు మనం అంతా చేసుకోవాలి. ఎంతసేపు భారతదేశం డెవలపింగ్ కంట్రీ అన్న కన్నా భారత్ ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎవరు తీసుకురాగలరంటే ఇటువంటి కాలేజీల్లో ఇటువంటి సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, వాళ్ళను మార్గదర్శనం చేస్తున్న ఉపాధ్యాయులు. కాబట్టి మనం అంతా కలిసి ఒక కలెక్టివ్ థింకింగ్ అన్నది ఆలోచన. దారి లేని వ్యవస్థను మనం టెక్నాలజీతో జోడించి ఎంబీఏ విద్యార్థులు, టెక్నికల్ విద్యార్థులు వీళ్ళిద్దరూ కలిసి కనుక ఒక కొత్త ప్లాట్ఫామ్ తయారు చేయగలిగితే పండించేవాళ్ళు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు, ఫైనల్గా వాటిని వాడేవాళ్ళు ఈ ముగ్గురిని కనుక ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురాగలిగితే ఈ మధ్యవర్తులను తొలగించి మనం డైరెక్ట్గా రైతుల యొక్క అభివృద్ధి కూడా చేయొచ్చు. కాబట్టి అందరం కలిసి ఇంటర్ డిపార్ట్మెంటల్, ఇంట్రా డిపార్ట్మెంటల్ ఇలా చేద్దాం, ఒక కలెక్టివ్ థింకింగ్ దిశగా ఈరోజు చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ.